అనేక రంగాలలో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మంచినీళ్లు కానీ ఎన్ని రంగాలలో తెలంగాణ నంబర్ వన్ అయింది కేవలం 9.5 ఏళ్లలో జస్ట్ 9.5 ఇయర్స్ లో పర్ క్యాపిటా అంటే వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ పర్ క్యాపిటా పవర్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో ఇండియాలోనే తెలంగాణ నంబర్ వన్ 100% ఇళ్లలో నల్లాలు పెట్టి మంచినీళ్లు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ వన్ ఎన్ని గోసలు తప్పించుకున్నాం కడుపు నోరు కట్టుకొని నిజాయితీగా పనిచేసి ఇలా సాగునీళ్లకు తాగునీళ్లకు కరెంటుకు గోస లేకుండా చేసుకున్నాం చివరిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కడుపులనేది కక్కేసిండు వ్యవసాయానికి ఎందుకండి 3 గంటలే కరెంట్ చాలు కేసీఆర్ వేస్ట్కి ఇస్తాడు అంటుండు వేస్ట్కి ఇస్తాడు ఆ కేసీఆర్ కరెంట్ 24 గంటలున్నానా 3 గంటలున్నానా 24 గంటలున్నానా 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటారు ఒకసారి కెమెరాలు అక్కడ దింపురా బాబు కెమెరాలు ప్రజలు ఏమంటున్నారో తెలియని ఈ విధంగా ఎక్కడ అడిగినా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ అడిగినా 24 గంటల కరెంట్ ఉండాలని అంటున్నారు ఈ శాతగాని కాంగ్రెస్ కు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినాం 60 ఏళ్ళు వాళ్లే పరిపాలించిండ్రు వాళ్ళు ఎన్నడూ కూడా కడుపు నిండా మనకు కరెంట్ ఇయ్యలే ఇటు మగ్గాలు బంద్ అవుతుండే అటు వ్యవసాయాలు బంద్ అవుతుండే రాత్రి పోయి తెల్లందాకా పాము కాట్లు తేలికాట్లు మరణాలు సంభవిస్తుండే ఆ దుర్మార్గం అంతా పోయింది ఇలా మొత్తం ఇండియాలో ఒక మాట మీరు ఆలోచన చేయాలి ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ రాదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంట్ ఉంది అంటే ఇది ఎందుకు సాధ్యమైంది కేసీఆర్ మొండి పట్టుదల ఖచ్చితంగా నా రైతులకు అట్ట రావాలని మొండి పట్టుదల పట్టి చేసినాం ఇదే నరేంద్ర మోడీ మీకు 30,000 రూపాయలు కట్ చేస్తాం బాయిల కాడ మీటర్లు పెట్టకపోతే అంటే నీ 30,000 తీసుకొని మలిచి పెట్టుకో నాకు అవసరం లేదని బాయిలకు మీటర్లు మనం పెట్టలే ఇవన్నీ కూడా సత్యాలు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చి ఏదో అవాకులు చెవాకులు చెప్పడం కాదు ఈ విధంగా ఒక నిబద్ధతతోని రైతాంగం బాగుపడాలి పల్లెలు చల్లగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు అందరిని కలుపుకొని ముందు పోతా ఉన్నాం